శుక్లాం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలా మందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపధి ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మేమీ జాతరగా చూపించుకో ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం అండి జనరల్గా మకర రాశి వాళ్ళకి ఏంటంటే మీ రాశిలో శని ఉండడం వల్ల తర్వాత ఏమో రవి బుద్ధులు కూడా ఉండడం వల్ల ఒకటండి ఒకటండి మీకు చాలా కష్టపడే తత్వం మీకు ఉంటుంది ప్రతి కూడా కష్టపడి కష్టపడి పైకి వస్తుంటారు అది గుర్తింపు ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకోటి అంటే చంద్రాత్తు కూడా మీకు ఏ నడిచే ప్రభావం ఉంది కానీ మీ రాశి వాళ్ళకి అంటే కర్కాటక మీ మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కూడా శని యోగార్థుడు కాబట్టి శని లగ్నాధిపతి కాబట్టి అంత ఇబ్బంది కలిగించాడు కానీ ఆయన ఇచ్చే ఇబ్బంది ఉంటుంది అందుకనే ఆంజనేయ ఆరాధన ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు ఆంజనేయ స్వామి హోమం ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు మీరు ముఖ్యంగా రాశి వాళ్ళు పైగా శని కూడా మీరు రాశిలో ఉండడం వలన బుధుడితో కలిసిన శని ఉండడం వలన రవి కూడా కలిసి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది పడుతుంటారు కోపము చికాకులు కోపం మనస్పర్ధలు అవ్వవలసిన పనులు సకాలంలో అవ్వకపోవడము పైగా ఇంకోటి అంటే మీకు గ్రాపశక్తి తగ్గడము ఇవన్నీ కారణాలు అవుతాయి భయపడకండి కొద్ది కాలం మాత్రమే మళ్ళీ మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు బాగా యాక్టివ్ పాటు తెలివి గల వాళ్ళు కా వాళ్ళు కూడా కొద్ది కాలం మాత్రమే కష్టపడతారండి కష్టపడండి సక్సెస్ విజన్ సాధిస్తారు ద్వితీయభావం రవి రతిభావంలో రవితో కలిసిన గురుడు కదండి గురుడు ద్వితీయభావంలో ఉంటే మగపిల్లల్ని ఇస్తాడుగా అలాగే ద్వితీయభావంలో గురుడు అంటే ధనాన్ని ఇస్తాడు కదా అలాగే ధనకారకుడు కదా రవి కూడా ఉన్నాడు కదా ఖచ్చితంగా మంచి అదృష్టాన్ని ఇస్తాడు అంతేకాకుండా మీ కుటుంబంలో గౌరవము అదృష్టము బంధువులు అంటే మీ ప్రీతి పడ్డము ప్రీతి మీ పేరు ప్రఖ్యాతులు రావడము మిమ్మల్ని చూసి చూడాలనుకోవడము గ్రేట్ కదండి మీ ముఖపర్చేస్తూ కంఠధ్వని ఉచ్చారణ టాప్ ఆ గురుడు ఇస్తాడండి మీకు ఎందుకంటే ఎంతకాలం మీ గురుడు ట్వెల్త్ భావంలో ఉండిపోయాడు మీకు యోగం లేదు ద్వితీయ భావంలో ఎప్పుడైతే వచ్చాడో ధనాన్ని ఇచ్చి తీరుతూనే ఉన్నాడు నవంబర్ నుంచి మీకు ఆ ధనాన్ని ఇస్తాడు మంచిగా సౌఖ్యాన్ని కలిగిస్తాడు ఇంకా చాలామంది మీ దాంట్లో గాయని గాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఎందుకంటే ద్వితీయ భావం గాయని గాయకులకే అంటే కఠధ్వని చూస్తాము మొక్కపర్చి చూస్తాం కాబట్టి అలాగే యాంకరింగ్ గుర్తులో వాళ్ళు కూడా మంచి పవర్ఫుల్గా ఉంటారు గుర్తింపు వస్తుంది సౌఖ్యం వస్తుంది అదృష్టం వస్తుంది అనేక రకాలుగా ధన సంపాదన కూడా రావడానికి అనేక రకాలుగా అంటే ధన సంపాదన రావడానికి అవకాశం ఎక్కువ అంటే సింగర్స్కి అలాగే తెలియక వీళ్ళ యాంకర్స్ కూడా ఏమాత్రం చెడిపాలా ఇంకా ఫోర్త్ భావం కొద్దాం ఫోర్త్ భావాధిపతి కూడా మీకు కుజుడు అవ్వడం వల్ల కుజుడు వే స్థానంలో ఉండడం గొప్ప అదృష్టం మాత్రం కాదు కాబట్టి ఏమంటే శుక్రుడు కూడా మీకు ఉండిపోయాడు అంటే యాక్చువల్గా మీ లగ్నానికి వచ్చింది యోగారు శుక్రుడు దానివల్ల మేము చెప్తాము ఏంటంటే ద్వితీయ మీకు మీ రాశి వాళ్ళకి ట్వెల్త్ భావంలో కుజుడు ఫోర్త్ హౌస్ లాడ్ అవ్వడం వలన ఏమవుతుంది అంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా తగ్గుముఖం పడుతుంది డాక్టర్స్ చూపించవలసి వస్తుంది మెడిసిన్స్ వాడండి ఏంటంటే ఆవిడ కొన్ని కొన్ని వ్యాధులు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు అందరికీ ఉండకపోవచ్చు అని కొంతమందికి ఉంటుంది సో మన డాక్టర్స్ సలహాలు తీసుకుంటాం పైగా మీరు గృహాలు కొనుక్కోవాలన్నా ల్యాండ్స్ కొనుక్కోవాలన్నా లేకపోతే వాహనాలు కొనుగోలు చేయాలన్నా పోస్టుపోజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ మొత్తం అంత అంటే పుష్పలు చేసుకోవడం అనేది ఏంటంటే మీకు అధికమైన ధరలు వెచ్చించడమో అంటే మోసపోవడమో ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ట్వెల్త్ భావంలో ఫోర్త్ హౌస్ ఇలాడు ఉన్నాడు కదా యోగం మాత్రం కాదు సక్సెస్ఫుల్గా కాదు కానీ మార్చి తర్వాత నుంచి మార్చి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు తర్వాత అనుకోండి అప్పుడు మీ రాశిలోకి వచ్చేస్తాడు యోగంలో ఉంటాడు ప్రస్తుతం ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కొద్దిగా ఓపిక పట్టండి అది వాహనాలు కొనుగోలు చేయడంలో ఇంకా ఇంకా అది మీకు మీ రాశి వాళ్ళకి భావం చూస్తే రాహు ఉన్నాడండి రా పంచమంలో రాహు మంచివాడు కదా కానీ సంతాన యోగం ఇస్తాడు కానీ అక్కడ చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు వరకు కూడా చంద్రుడు ఉంటాడు అంటే ఉచ్చులో ఉన్న చంద్రుడు రాహుతో కలిసి ఉంటాడు కాబట్టి యోగాన్నే ఇస్తాడండి అంటే ఏంటి చంద్రుడు యొక్క ఫలితాలు కూడా రాహువే ఇచ్చి తీరతాడు అంటే సంతాన యోగం పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కింద జన్మలో చేసిన పుణ్యఫలం మీకు బాగా వస్తుంది స్పోర్ట్స్ రంగంలో బాగా అదు బ్రహ్మాండంగా ఉంటారు మీకు ఏంటంటే అట్రాక్షన్ జనాల్లో జన జనాకర్షణ అంటారు కదా జనాకర్షణ ఎక్కువ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనేక రంగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి రాహు వలన పంచమ స్థానంలో రాహు వలన ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అభివృద్ధికరంగా ఉంటుంది అదృష్టం తోడవుతుంది ఇప్పుడు రైటర్స్ ఉంటారు కదా వాళ్ళకి తర్వాత ఏమో పాట పాడేవాళ్ళు ఉన్న సింగర్స్ పాట పాడే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి డ్యాన్స్ చేసేవాళ్ళకి అనమాట ఆ తర్వాత ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధికరంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారన్నమాట అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే స్టాక్ అట్లా పెట్టుబడి పెట్టుబెట్టే పెట్టుబడి వాళ్ళు కూడా సక్సెస్ ఏ ఇంక ఏడో భావం చూద్దాం ఏడో భావానికి శర దృష్టి ఉంది రవి దృష్టి ఉంది బుద్ధుడు దృష్టి ఉంది కాబట్టి త్వరగానే వివాహ శుభకార్యాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఎందుకయ్య అంటే తన శని తన భావం చూస్తుంటే చలగొడతాడు కానీ మిగతా రవి కూడా బుద్ధుడు ఉండడం వలన ఆ వివాహ శుభకార్యాలు లేట్ అయినప్పటికీ కూడా అద్భుతంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ కానీ వ్యాపారస్తుల మధ్యలో విషయంలో సఖ్యత లోపిస్తుంది భార్యాభర్తల మధ్య విషయంలో కూడా కొద్దిగా అనురాగం లోపిస్తుంది కొద్ది కాలం మాత్రమే ఏమి ఇబ్బంది ఇబ్బంది ఉండడం అవసరం లేదు కొద్దిగా మనస్పర్ధలు చికాకులు కోపాలు ఉండడం జరుగుతుంది ఇంకా అష్టమస్థానం వద్దాం అష్టమ అష్టమస్థానాధిపతి అష్టమస్థానం చూసుకోవడం రవి చూస్తున్నాడు కాబట్టి చూస్తున్నాడు చంద్రుడు కూడా ఉంటాడు పౌర్ణమి చంద్రుడు రెండో మాటలు కాదు పదిహేడు పద్దెనిమిది తారీఖులో పౌర్ణమి చంద్రుడు కుంభరాశి సింహరాశిలోకి వస్తున్నాడు గురుడు కూడా చూస్తున్నాడు అంటే గజగేశ్వర యోగం ఏర్పడుతోంది అష్టమాధిపతి అష్టమస్థానం చూసుకున్నాడు గురుడు కూడా చంద్రుని చూడడం వల్ల యోగం అంటే ముఖ వచ్చే ధనం మీకు మీకుంటుందండి ఎక్స్పెక్ట్ చేయరు మీకు ఉంటుంది అంటే పదిహేడు ప పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖుని అంతేకాకుండా మీకు దీర్ఘాయుర్దాయం కలడానికి అవకాశాలు ఎక్కువ సో మీ భావం ఎక్కడ చెడిపోవాలి అద్భుతంగా భావం ఉంది అనేక రకాలుగా ఆయుర్దాయం పెరుగుతుంది అనేక రకాలుగా మీకు ఎనిమీస్ ఉంటాయి వాళ్ళందరూ తప్పిపోతారు ఆయుర్దాయం ఆయుషు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్త్ భావం చూద్దాం మీ నైన్త్ భావం లార్డ్ బుధుడు ఈ రాశిలో ఉన్నాడు సో మీకు మంచి విజయ అవకాశాలు ఉంటాయి అంటే బిజినెస్ విషయంలో ముఖ్యంగా మీ బిజినెస్ చాలామంది ఉంటారు అంటే కోల్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో సిమెంట్ రంగంలోనూ తర్వాత ఐరన్ స్టీల్ లాంటోను ఇలా ఉన్నారు కదండి మీ కన్స్ట్రక్షన్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి టెలికమ్యూనికేషన్ రంగంలో అనేక రకాలుగా ఫార్మసిటికల్ రంగంలో చాలా రంగాల్లో మీరు చేసే వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది ముఖ్యంగా ఈ బంగారము కలిసిన గురుడు ఉన్నాడు కాబట్టి బంగారము వస్త్ర వ్యాపారాలు చాలా బాగుంటాయి పాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పదిహేడు పదిహేను తారీఖులో గురుడు చూసిన దృష్టి చదువుకుంది కాబట్టి పాల వ్యాపారం కూడా అభివృద్ధికరంగా ఉంటుంది సో హోటల్ రంగంలో ఉంటా చెప్తాం కదండి హోటల్ ఇండస్ట్రీస్ గురుడు కాంబినేషన్ ఉండాలి కదా గురు రవి కాంబినేషన్ గురు రవిలతో చంద్రుడు కాంబినేషన్ ఉండాలి కదా బుద్ధుడు కాంబినేషన్ ఉండాలి కాబట్టి హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అందులో సందేహమే లేదు ఇంకా మనం దశమస్థానానికి వద్దామండి ఇంకా దశమ స్థానానికి వస్తే దశమ స్థానాన్ని మీకు గురుడు చూస్తున్నాడు శని చూస్తున్నాడు తను ఉచి స్థానాన్ని అంటే సరి ఎగ్జాల్టేషన్ అవసరం చూసుకుంటున్నాడు తులాల రాసి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబ్లు ఇవ్వడానికి అవకాశం ఉందండి చాలామంది వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సక్సెస్ అవుతారు అంటే సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు కదా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ తర్వాత ఇవన్నీ రాస్తారు కదా అవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఫైనాన్స్ రంగంలో రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కోల్డ్ రంగంలోను తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోను అలాగే సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సెలెక్ట్ చేస్తున్నా సెల్ కదా బ్యాంకింగ్ రంగంలో గౌరవ గురుడు చూస్తున్నారు కదా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రంగంలో ఉద్యోగం ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి హై పొజిషన్లో ఉంటారు మామూలుగా కాకుండా హై పొజిషన్లో రావడంగా ఉంటారు అసలు యాక్చువల్గా ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నారు మరి మీ పరిస్థితి ఏంటి అద్భుతంగా ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి ధనం పెరుగుతుంది పై వాళ్ళకి మెప్పులు కలుగుతారు మెప్పులు ఉంటాయి దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే మీకు కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్ అవుతారు ఇంక ముఖ్యమైన విషయం కొద్దామండి లాభస్థానం లాభస్థానంలో పన్నెండు ఇంటి వాడు పన్నెండు ఇంట్లో ఉంటాడు కదా అలా కేతు కేతు కుజుడు కుజు సమానుడు కదా కేతు పద పన్నెండు పదకొండు ఇంట్లో ఉండడం మాటలు కాదు కదా మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపులు ఖచ్చితంగా ఒక కేతు ఉన్నాడు అలాగే చంద్రుడు పాపత్వంలో ఉన్నాడు అంటే నీచిలో ఉంటాడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో నీచభంగ రాజ్యం అయింది కదండీ ఇక్కడ చెందుడుతర్రీ అంటే లాభాలు మీ ఎక్కడ తగ్గలా ఎక్కడ తగ్గేదే అన్నట్టుగా ఎక్కడ తగ్గవు అంటే మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి వినే విధేయతలతో ఉంటారు మీకు చాలామంది మీకంటే వింటా బయట కూడా సేవగా జనం ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రానే రావు మీ వ్యాపారాల్లో కానీ వృత్తిపరంగా కానీ మీ ఏం చేస్తున్నా సరే మీరు లాభం కొంత ఎంతో కొంత మీకు లాభం వచ్చి తీరుతుంది అందులో కేతు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి పర్ఫెక్టు కానీ ఏంటి మంగళం గుర్తుపెట్టుకోవాలి మనం కేతుల మధ్యలో ఉండిపోయాం కదా మరి ప్లాంట్స్ అని మరి ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు మంగళవారం మంగళవారం మూడు టు నాలుగున్నర మధ్యలో ఎవరైతే అమ్మవారు రాహుకాలం పూజ చేయించుకుంటారో తొమ్మిది మంగళవారాలు ఎటువంటి దోషాలు అంటావు ఎటువంటి కరోనా ఎఫెక్ట్లు రాకుండా మనం కాపాడబడతాము వచ్చినా కూడా మనం బయటపడతాము అందులో డౌటే లేదు కాళసవి కాస్త ఉన్నాం కాబట్టి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పరిటభావం కదా అండి పరిటభ భవన్లో కుజుతో కలిసిన శుక్రుడు అంటే విదేశాలకు వెళ్ళిపోవడము అయితే కొంతమందికి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావడం జరుగుతుండే మీరు ఏమనుకోకండి కొంతమందికి పోలీస్ కేసులని పోలీసు కోర్టులని ఉంటాయి కదా ఆ భావాల్లో ఉంటారు వాళ్ళు కొంతమందికి అంటే సక్సెస్ఫుల్గా అవుతారు కానీ కానీ వెళ్ళవలసి వస్తుంది దానివల్ల మీరు ఇబ్బంది పడకండి వెళ్ళవలసి రా వెళ్ళవలసి వస్తుంది కోర్టులకు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ వాళ్ళు తిరగవలసి వస్తుండే ఖర్చులు అధికంగా జరగడానికి అవకాశం ఉంది కొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది కొంతమందికి అయితే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి దానివల్ల మీరు భయపడకండి ఇవన్నీ మీకు సూచనలు మాత్రమే మిమ్మల్ని సూచిస్తున్నాను అంతే దాన్ని మనం ఏం చేయాలో మనం చేసుకుందాం ఇంకా ముఖ్యంగానండి మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఎందుకంటే అష్టమాధిపతి కదా ఐశ్వర్య ప్రదాత దీర్ఘాయుర్దాయం ఇచ్చేవాడు అంటే ఆరోగ్య ప్రదాత నమస్కార సూర్య సూర్యభగవానుడు ఆయనకి ఇష్టమైన మాసం మాఘమాసం సో రోజు ప్రతి ఆదివారం కూడా చాలా పవిత్రమైనండి ప్రతి ఆదివారం కూడా అన్నపర్వణం నైవీద్యం పెడము ముఖ్యంగా బలవంతత చేసిన అన్నపర్వణం ముఖ్యంగా ఎనిమిదో తారీఖుని మనకి రసప్తమి అనేది వస్తుంది సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజు చాలామంది మనం నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం తెల్లవారుజలను లేచి సూర్యభగవానికి ఆర్ఘ్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎర్రని పుగలుతుంటే అంతేకాకుండా మనం ఆ రోజుని సూర్యభగవానికి బ అన్నపర్వణం నైద్యం పెట్టడం చాలా ఇష్టం అది కాకుండా ఒక సద్బ్రాహ్మణ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం లేదా స్వయం పాకదానం దానితో పాటు గోధుమలు ఎర్రని వస్త్రములు బంగారం సో ఆ తహాత లేనప్పుడు మనం ఎర్రని వస్త్రాలతో ఆపుతాం ఎందుకంటే రవి కారకుడు గోధుమలకి అలాగే బంగారానికి కారకుడు కూడా రవే రవి ఎవరికైతే ఉచ్చిలో ఉన్నాడో మంచి పొజిషన్స్లో ఉన్నాడో వాళ్ళందరూ బంగారం ఎక్కువ ఉంటుందండి వాళ్ళ ఇంట్లో బంగారం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత గోధుమలతో చేసినటువంటి ఇవి ఉంటాయి కాబట్టి గోధుమలు చేయడానికి ఇష్టం కాబట్టి చేస్తాము సో ఈ గోధుమలు ఎర్రని వస్త్రము కట్టుకోవడానికి పంచల చాపు దానం ఇవ్వడం వల్ల శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది సో ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను